नमस्ते एक्ट वन प्रेम न्यूज़ बुलेटिन की स्वागत मुंदुगा मुख्यांशाल चूद्दाम। कोविड निबंधनलु पाटिंचुकुंटे कठिन चर्यलु तप्पवु जिल्लावासुलकु एसपी नारायण नायक हेच्चरिक कर्फ्यू समयंलो बयट तिरगवद्दनि सूचन। महम्मारि विजृंभिस्तुन्न तीरु मार्चुकोनि जनं पलु मार्केट्ललो गुमुगुडि कोनुगोळ्ळु। మాస్కు లేకుంటే ఫైన్ తప్పదు వాహనదారులకు జరిమానాలు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు। ఇక వార్తల్లోని వివరాలకు వెళ్తే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ హెచ్చరించారు। శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ఆర్ఆర్పేట పాత బస్ స్టాండ్ పవర్పేట తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు। ప్రధాన రహదారుల గుండా పోలీస్ సిబ్బందితో ఆయన కవాతు నిర్వహించారు। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో ఎవరూ బయట తిరగవద్దని అనవసరంగా బయట తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు। కార్యక్రమంలో అదనపు ఎస్పీ సుబ్బరాజు ఏఆర్ఏఎస్పీ మహేష్ కుమార్ ఏలూరు డిఎస్పీ దిలీప్ కిరణ్ సిఐలు ఆదిప్రసాద్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। एव्रीथिंग अलर्ट सेंसिटाइज़ प्रति कर्फ्यू अंत कर्फ्यू मार्ग नॉट लाइक दैट ओके मेडिकल एमर्जेंसी अला डिस्टर्ब निजंगा केयर नीड नॉल बैक अत चूड़ा ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ మేరకు ఆల్రెడీ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజల్ని షాపుల వాళ్ళని సెన్సిటైజ్ చేయడం జరిగింది। దాదాపు 8 గంటల నుంచి మేము ముయమని చెప్పేసి చెప్తున్నాము। ఈ కర్ఫ్యూలో భాగంగా మెడికల్ నీడ్స్ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాము, ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టాము, హాస్పిటల్స్ వాళ్ళని చేయము, పాలు కూరగాయలు లాంటివి ఏమైనా డై ఎమర్జెన్సీ నీడ్స్ ఉంటే డెఫినెట్లీ కన్సిడర్ చేస్తాము। అదే పనిగా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళని మాత్రం డెఫినెట్గా తీసుకొచ్చి కేసులు బుక్ చేస్తాము। మీరు కూడా మిత్రులు సహకరించండి, ఇదేమి లాక్డౌన్ కాదు కర్ఫ్యూ। కర్ఫ్యూ అన్నప్పుడు దాని ఇష్యూ వేరే విధంగా ఉంటుంది। ప్రజల్ని కొద్దిగా దయచేసి ఎడ్యుకేట్ చేయండి సీరియస్గా, ఎందుకంటే కరోనాని కట్టడి చేసే ఉద్దేశం భాగమే కానీ ఇది లేదా ఇబ్బంది పెట్టే భాగం కాదు। ఎందుకంటే రోజువారీ మీరు చూస్తున్నారు కేసులు పెరుగుతున్నాయి, ప్లస్ ఇది రైజ్ పాజిటివిటీ రేట్ కూడా పెరుగుతోంది, కాబట్టి ప్రజలు కూడా అర్థం అవ్వాలి, సహకరించాలి। మనం చాలా వరకు ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ అంతా చేశాము, దాదాపు 4-5 రోజుల నుంచి ప్రభుత్వం ఇదే చేస్తోంది। ఇప్పుడు కర్ఫ్యూ విధించారు కాబట్టి డెఫినెట్గా ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి, ఆ దిశగా మా పోలీస్ శాఖని సమాయత్తం చేస్తున్నాను, మీడియా మిత్రులు సహకరించమని చెప్పేసి ప్రజలందరినీ సహకరించమని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, థ్యాంక్ యూ। కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తున్న ఇంకా కొంతమంది ప్రజలు అజాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు। ఆదివారం చేపల మార్కెట్ సమీపంలో ఒక పక్క పోలీసులు మైక్ ద్వారా భౌతిక దూరం పాటించాలని చెబుతూనే ఉన్నా చాలామంది మార్కెట్లోని చేపల దుకాణాల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడడం ఆందోళన కలిగించే అంశంగా మారింది। చాలామంది మాంసాహారం కొనుగోలు చేసేందుకు గుమిగూడారు, దీంతో ఆయా షాపుల వద్ద భౌతిక దూరం అనే విషయానికి అర్థం లేకుండా పోయింది। దీంతో పోలీసులు నిబంధనలు పాటించని వర్తకులపై కేసులు నమోదు చేశారు।
ఏలూరులో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు నగరంలో ఆరు ప్రాంతాల్లో నూతనంగా రైతు బజార్లను ఏర్పాటు చేశారు. ఏఎస్ఆర్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, కేపీడీటీ హై స్కూల్, సుభమదేవి స్కూల్ ఇలా ఆరు ప్రాంతాల్లో కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేశారు. రైతు బజార్లలో రద్దీని తగ్గించి వినియోగదారులు భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు బజార్లు అందుబాటులో ఉండనున్నాయి. జిల్లా కలెక్టర్ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మన రైతు బజార్ల దగ్గర జనాలు రాకుండా ఎక్కువగా కంట్రోల్ చేయడానికి మేము వివిధ ప్లేసెస్లో రైతు బజార్లు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని, అలాగే అందరూ కూడా మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ రావాల్సిందిగా మనం చేస్తాం. ఒకటి ఇండోర్ స్టేడియం ఒకటి అండి, ఏఎస్ఆర్ నగర్లో ఒకటి, తర్వాత కేపీటీజీ పబ్లిక్ స్కూలు, సుబ్బమ్మ పబ్లిక్ స్కూల్ ఒకటి, జూనియర్ కాలేజీ, అలాగే సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ అండి. ఏలూరు కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీఎం సెంటర్ను మాజీ మేయర్ షేక్ నూర్జహాన్, వైసీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు నిత్యం సేవలు అందించేందుకు నిర్వాహకులు కృషి చేయాలని, ఏటీఎం సెంటర్లో నగదు డ్రా చేసుకునే వారికి శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలు కూడా ఏటీఎం సెంటర్లను వినియోగించుకున్న సమయంలో శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. Thank you.
స్థానిక 41వ డివిజన్లో మరి కంటా శాఖర్ గారు మరి గిటాచి ఏటిఎం స్పాట్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కూడా ప్రజలందరికీ కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ అవసరాన్ని తీర్చుకోవడం కోసం మరి ట్రాన్సాక్షన్ 10,000 రూపాయలు ఎన్నిసార్లు అయినా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మరి అట్లాగే ఏ కార్డు అయినా సరే ఎనీ బ్యాంక్ ఏ కార్డు అయినా సరే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ 10,000 రూపాయలు అట్లాగే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా సరే చేసుకునే విధంగా మన శాఖర్ గారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ ఇది చాలా మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రమో మన దేశం కూడా ఉన్నది. ప్రజలందరూ కూడా సమన్వయాన్ని పాటిస్తూ గవర్నమెంట్ ఏదైతే సూచనలు చేసిందో ఆ సూచనలు తప్పకుండా పాటిస్తూ మన ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆలనాని గారు చేసినటువంటి మరి సూచనలన్నీ కూడా ప్రజలందరూ కూడా తప్పక పాటించాలి. మాస్కులు ధరించాలి. ప్రజలందరూ కూడా విడవిడంగా ఉండి సహకరించాలి. మరి ఈరోజు నుంచి కూడా కూరగాయల మార్కెట్లు కూడా ఏ డివిజన్కి ఆ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు సీఎం గారి ఆదేశాల మేరకు మరి ఆలనాని గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి కూడా మరి కూరగాయల మార్కెట్లు ఏ డివిజన్కి ఆ డివిజన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఏ డివిజన్లో ప్రజలు ఆ డివిజన్లోనే మరి వినియోగించుకోవాలి. అట్లాగే నైట్ కర్ఫ్యూ కూడా రాత్రి 10 గంటల తెల్లారి 6 గంటల వరకు కర్ఫ్యూ పెడుతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి షాపులు కట్టేయాలని చెప్పేసి మరి ఆలనాని గారి ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రజలందరూ కూడా చక్కగానే దీన్ని వినియోగించుకుంటున్నారు, పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను విడుదల చేస్తుందని, ఇందులో భాగంగా మాస్క్ ధరించకుండా నిబంధనలు పాటించకుండా సంచరించే వాహనదారులపై చర్యలు తప్పవని ఏలూరు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఎస్ఐ మాస్కులు ధరించని వారికి ఫైన్లు విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏలూరు 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్లలో శ్రీ ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మాస్క్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామండి. టీటీడీ సెంటర్లో అలాగే ఏలూరు నగరంలో పలు సెంటర్లో మాస్క్ స్పెషల్ డ్రైవ్ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా విధిగా 2 వీలర్కి కానీ 3 వీలర్కి కానీ 4 వీలర్కి కానీ కంపల్సరీ రికార్డ్ మెయింటైన్ చేయాలండి. సీబుక్కు, ఇన్సూరెన్సు, పొల్యూషను, లైసెన్సు మొత్తం ఈ 4 కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అలాగే 2 వీలర్ మీద ప్రయాణించే వాళ్ళు కానీ, 4 వీలర్లో ప్రయాణించే వాళ్ళు కానీ, 3 వీలర్లో ప్రయాణించే వాళ్ళు కానీ ఎవరైనా సరే మాస్కు కంపల్సరీ పెట్టుకోవాలి. కరోనా చాలా తీవ్రంగా ఉంది. అయినా సరే మేము పోలీసు వారు ప్రాణాలొడ్డి ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో ఫ్రంట్ లైన్ వారియర్స్గా రోడ్ల మీదకి వచ్చి డ్యూటీలు చేస్తున్నాం. అయినా కానీ ఎవరికి కూడా సామాజిక బాధ్యత లేకుండా ఏ పని లేకుండా ఊరికనే తిరుగుతున్నారు. అలాగే మా ఎస్పీ గారు నైట్ 10 మార్నింగ్ 5 వరకు నైట్ కర్ఫ్యూ పెట్టారు. ఆ కర్ఫ్యూ టైంలో కూడా తిరుగుతున్నారు, వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయబడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాత్రి 10 గంటల కాడి నుంచి ఉదయం 5 గంటల వరకు ఎట్టి పరిస్థితుల మీద కూడా రోడ్డు మీదకి రాకూడదని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఎవరైనా సరే కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ, ఏలూరు పట్టణ ప్రజలు కానీ ఎవరైనా సరే కానీ సామాజిక బాధ్యతగా ఉండి ఎట్టి అత్యవసర పరిస్థితి అయితే తప్ప రోడ్డు మీదకి రాకూడదని చెప్పి కోరుకుంటున్నాం. ఏలూరు నగరంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజల్లో అవగాహన మరింత పెంచేందుకు జిల్లా రెడ్క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలో రద్దీగా ఉండే రైతు బజార్లు, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో భౌతిక దూరం పాటించండి, మాస్కులు ధరించండి, శానిటైజర్లు వాడండి అంటూ మైకుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా రెడ్క్రాస్ వాలంటీర్లు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం ఆళ్లరాణి రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ మావిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిశ్వభూషణ్ హరిచందన్ వారి ఆదేశాల మేరకు మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా వారి సూచనల ప్రకారం అలాగే జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మామిలపల్లి జయప్రకాష్ గారు జేపీ గారి ఆధ్వర్యంలో జిల్లాలోని కరోనా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఏలూరులోని చేపల మార్కెట్ వద్ద ఉన్న ప్రజలకు కరోనా అవగాహన కార్యక్రమం నిర్వహించడం, వారు మాస్కులు ధరించాలని, అలాగే మాస్కులు లేని వారికి మాస్కులు పంపిణీ చేయడం, అలాగే భౌతిక దూరం పాటించాలని, అలాగే బయటకు వచ్చినప్పుడు సబ్బుతో కానీ లేదా శానిటైజర్తో కానీ చేతులు శుభ్రపరచుకోవాలని చెప్పడం, అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్న సమయంలో ఆంధ్ర రాష్ట్ర ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ గవర్నర్ డాక్టర్ విశ్వభూషణ్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని గారి ఆదేశాల మేరకు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ కార్తికేయ మిశ్రా గారి ఆదేశాల మేరకు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మావిలపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఆదివారం కావడం వల్ల ఇవాళ ఫిష్ మార్కెట్లో ఎంతోమంది ప్రజలు ఎటువంటి భయం లేకుండా బయట తిరుగుతున్న సమయంలో మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు వారికి అవగాహన సదస్సు కలగజేస్తున్నాం. వారు మాస్క్ లేని వారికి మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వాళ్ళకి శానిటైజ్ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోమని చెప్పి అవగాహన కల్పిస్తూ, అట్లాగే ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ తమ ముందుగా తాము జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరి నిర్లక్ష్యం ఒక కుటుంబ బాధ్యత అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ ముందుగా తాము తెలుసుకోవాలి. ఏలూరు అమీనాపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్ పెట్ ఫెరల్ షాప్ను డీఎస్పీ దిలీప్ కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ను సందర్శించిన డీఎస్పీ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బండారు కిరణ్ కుమార్, కల్వకుళ్ళు సాంబా, పోతలంక లక్ష్మణరావు తదితరులు పాల్గొని ఎస్ఆర్ పెట్ ఫెరల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అభయ చౌదరి సహకారంతో మల్కాపురం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని సర్పంచ్ పచ్చాల సునీత తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు చింతమనేని కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో 60 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలు లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ఎమ్మెల్యే కొఠారు పనిచేస్తున్నారని, ఆయన సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ చింతమనేని కాలనీలోకి ప్రచారంలో మేము సర్పంచి ఎన్నికలప్పుడు ప్రచారంలో ఎమ్మెల్యే గారు మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఈ రోడ్ల సమస్యను, డ్రైనేజ్ సమస్యను చెప్పడం జరిగిందండి ఎమ్మెల్యే గారికి. అయితే ఆయన దృష్టిలో ఉంచిన ఈ విషయాన్ని వెంటనే ఆయన స్పందించి మేము గెలిచిన 4 రోజుల్లోనే ఈ రోడ్లు 60 లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది. అయితే వెంటనే మేము గెలిచిన 4 రోజుల్లోనే ఈ అభివృద్ధి జరగడం అనేది మాకు చాలా
గర్వంగా ఉందండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రోడ్లు అనేది ఈ కాలనీ ఏర్పడి ఇంతకాలమైనా రోడ్లు అనేది ఇక్కడ ఏర్పాటు ఎవరు చేయలేదు. కానీ ఎమ్మెల్యే గారిని అడిగిన వెంటనే స్పందించి నెల రోజుల్లోనే రోడ్లు ఈ కరోనా టైంలో కూడా ఇంత సంక్షోభంలో టైంలో కూడా ఆయన వెంటనే రోడ్డు శాంక్షన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందువల్ల ఈ కాలనీలో ఉన్న ప్రజలందరి తరపున నా గ్రామం తరపున నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ కాలనీలోనే ఫస్ట్ మీరు అభివృద్ధి చేయడం ఏంటనని. కానీ జగన్ గారే చెప్పారండి పార్టీలకు అతీతంగా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ చూడడం మతం చూడడం కులం చూడడం అని. అదే బాటలో మా ఎమ్మెల్యే గారు కూడా నడిచి ఈ ఇక్కడ ఈ కాలనీకి ఆ పేరున్నా సరే వెంటనే ఈ ఇక్కడ రోడ్లు శాంక్షన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. అలాగే ఇప్పుడు ఈ బరేల గ్రౌండ్ ఒకటి ఎస్సీ కాలనీలో ఒకటి రోడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ వేసేస్తున్నారండి రోడ్లు. తర్వాత ఈ డ్రైనేజర్ విషయం కూడా ఆయన చెప్పి ఉన్నాము. ఇళ్ల పట్టాల గురించి కూడా మేము చెప్పి ఉన్నామండి. అది ప్రాసెస్లో ఉందని చెప్పారు. అలాగే ఈ రైతులకి మొన్న ఖరీఫ్ టైంలో ఈ ఫ్లడ్స్ వల్ల మొత్తం పోయిందండి. తర్వాత వీళ్ళందరూ రైతులందరూ కలిసి వెళ్ళి ఈ రబీ టైంలో కూడా మేము పంటని మేము వేసుకోవడానికి నీటిని సప్లై చేయమని ఆయన్ని అడిగినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఈ ఇప్పుడు పంట ఇంత బాగా పండి ఈ రోజునాడు రైతులు సంతోషంగా ఉన్నారంటే అది మా ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోనండి. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, యువత బెట్టింగ్ల జోలికి వెళ్లి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్ అన్నారు. తూర్పు వీధిలో బెట్టింగ్లకు పాల్పడుతున్నారనే సమాచారంతో వన్ టౌన్ పోలీసులు దాడి చేసి తలపంటి శ్రీనివాస్, బడ్డేటి బాలచందర్, పాదర్తి హేమంత్ చంద్రశేఖర్లను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ దిలీప్ మాట్లాడుతూ, ఏలూరు డివిజన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న వారిపై పూర్తి నిఘా ఉందని, బెట్టింగ్లు నిర్వహించినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తూర్పు వీధిలో ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, 1 టీవీ, 20,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఏదైతే ఐపీఎల్ సీజన్ నడుస్తుందో, ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ క్రికెట్ బెట్టింగ్స్ మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల్ని అదుపులో తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మీద నిన్న జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో రైడ్ చేసి ముగ్గురు ముద్దాయిల్ని క్రికెట్ బెట్టింగ్ కేసులో అరెస్ట్ చేసి ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. వీరి వద్ద నుంచి ఒక 4 మొబైల్ సెల్ ఫోన్లు, 20,000 రూపాయల క్యాష్, 1 టీవీ, శాంసంగ్ టీవీ కూడా వీరి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా డెప్త్లోకి వెళ్తే 8 మంది పంటర్స్ కూడా ఐడెంటిఫై అయ్యారు. వారి పేర్లు కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం జరిగింది. వారిని కూడా అదుపులో తీసుకుంటున్నాం. మొత్తం సబ్ డివిజన్ పరిధిలో ఈ ఐపీఎల్ సీజన్లో లాస్ట్ ఫ్యూ డేస్లోనే 6 కేసులు నమోదు చేశాం. ఈ 6 కేసుల్లోని 7 మెయిన్ బుకీస్ అరెస్ట్ కాబడ్డారు. 7 మెయిన్ బుకీస్ కూడా ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మెయిన్గా లైన్ మెయింటైన్ చేస్తూ విశాఖపట్నం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నారు. వీరితో సుమారుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి కనీసం 15-20 మంది పంటర్స్ని మెయింటైన్ చేస్తూ ఒక్కొక్కరు కూడా ఈ కేసుల్లో లింక్ అయి ఉన్నారు. 2 టౌన్ పరిధిలో ఒక కేసు రిజిస్టర్ చేశాం రీసెంట్గా, 3 టౌన్ పరిధిలో ఒక కేసు రిజిస్టర్ చేశాం, 1 టౌన్ పరిధిలో ఒక కేసు రిజిస్టర్ చేశాం. టోటల్గా లాస్ట్ ఈ సీజన్ స్టార్టింగ్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 కేసులు రిజిస్టర్ చేసి ముద్దాయిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చట్టపరమైన చర్యలు కూడా కేసు రిజిస్టర్ చేసి వారందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరుగుతుంది. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ వారితో షేర్ చేయండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవు, జిల్లావాసులకు ఎస్పీ నారాయణ నాయక్ హెచ్చరిక, కర్ఫ్యూ సమయంలో బయట తిరగవద్దని సూచన. మహమ్మారి విజృంభిస్తున్నా తీరు మార్చుకోని జనం, పలు మార్కెట్లలో గుమిగుడి కొనుగోళ్లు. మాస్కు లేకుంటే ఫైన్ తప్పదు, వాహనదారులకు జరిమానాలు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ 1 మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్టీ న్యూస్.